నందననామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతు, శ్రావణ బహుళ అష్టమి, రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి వసుదేవుల దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. అలా జన్మించిన ఆ బాలుడు తన లీలా వినోదాదులచే చిరుప్రాయం నుంచే అడుగడుగునా భక్తులను జ్ఞానోపదేశం చేస్తూ అపార ప్రజ్ఞాపాఠవాలు కలిగిన దైవాంశ సంభూతులుగా ఎదుగుతూ వచ్చాడు. విష్ణువు యొక్క 10 అవతారాల్లో 8వ అవతారం ఈ బాలకృష్ణుడు ఇంటింటా వెన్నముద్దలు దొంగిలిస్తూ వెన్నదొంగగా ముద్ర వేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తూ ఉంటారు మన పెద్దలు. శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు శ్రీకృష్ణుడు. వెన్నముద్దలు ఎక్కువ తినేవాడు వెన్న జ్ఞానానికి సంకేతం. అయితే వెన్న నల్లని కుండల్లో కదా ఉండేది, మన మనస్సే కుండలోని వెన్న. అజ్ఞానానికి సంకేతం నల్లని కుండ, వెలుగుకు విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనస్సుల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడట. అందుకే శ్రీకృష్ణుడు వెన్నముద్దలు దొంగిలించడంలో ఉన్న దేవరహస్యం ఇదే.